ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కాషాయ కండుక కప్పుకున్న వ్యక్తిని ఇక్కడ సీఎం చేయాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందంటూ వైసీపీ నాయకులు మంత్రులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది, రాజ్యాంగ విరుద్ధంగా చట్టవిరుద్ధంగా అనేక రకాల అప్పులు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి ఆ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటే చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అంటూ కేంద్రం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా పంపించింది. 15 ఏళ్ల పాటు మధ్య మీద వచ్చే ఆదాయాన్ని తనఖాగా పెట్టి 25,000 కోట్లు రుణం ఎలా తీసుకున్నారు, అసలు ఆ కార్పొరేషన్ ఏర్పాటు రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకం, ఈ అగ్రిమెంట్ చెల్లుబాటు కాదు అంటూ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో బ్యాంకర్ల గొంతులో వెలక్కాయ పడినట్టు అయింది. వాళ్ళు లోన్లు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. నెల ఈరోజు 7వ తారీఖు వచ్చినా 6వ తారీఖు వచ్చినా ఇంకా జీతాలు కానీ పెన్షన్లు కానీ సరిగ్గా ఇవ్వలేకపోతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నేతృత్వంలోని బృందం కేంద్రాన్ని కలిసి, కేంద్ర ఆర్థిక మంత్రిని కలిసి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది, సరిదిద్దాలి, జోక్యం చేసుకోవాలంటూ వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ అధిష్టానము కేంద్ర మంత్రులకి వినతిపత్రాలు కూడా ఇచ్చారు. నిజంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందా? దీన్ని అడ్డం పెట్టుకుని నిజంగానే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొస్తోందా? అంటే వైసీపీలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు, 41 తెలుగుదేశం నుంచి కూడా వారికి మద్దతుగా కలిశారు. భారతీయ జనతా పార్టీకి 1 ఎమ్మెల్యే కూడా లేడు రాష్ట్రంలో. ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందని ఇంత పెద్ద భారీ మెజారిటీతో, పీపుల్స్ మ్యాండేట్తో వచ్చినటువంటి ప్రభుత్వం ఎందుకంటుంది? ఇవి రాజకీయ ఆరోపణల లేదా అలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటిస్తే Article 360 ప్రకారం రాష్ట్ర యొక్క ఫైనాన్సెస్ మొత్తం కేంద్రం ఒక కమిటీని వేసి కేంద్రం చేతిలోకి వెళ్తుందా, రాష్ట్రపతి చేతిలోకి, అంటే సెంట్రల్ కేబినెట్ చేతిలోకి? ఇలాంటి ఆందోళన ఎందుకు వ్యక్తం అవుతుంది? స్వయంగా వైసీపీ మంత్రి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేశారు? ఈ అంశాలకు సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి, అఖిల భారత హిందూ మహాసభ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ రిటర్న్డ్ ప్రముఖ ఆర్థిక రంగ విశ్లేషకులు మనతో ఉన్నారు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీకి ఫీడ్బ్యాక్ కమిటీ నేత దినకర్ లంక ఉన్నారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా ప్రొఫెసర్ డాక్టర్ శాస్త్రి గారు, ఏంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఉందా? అప్పు పుట్టిన పరిస్థితి, అప్పు తెచ్చుకుంటే మాత్రమే నెల జీతాలు వెళ్ళే పరిస్థితి, అప్పు తీసుకున్న అప్పు కూడా రిజర్వ్ బ్యాంక్ ఓడిగా జమ చేసేసుకుంది 2100 కోట్లు ఎన్నో. సో ఆర్థిక అత్యవసర పరిస్థితికి అవసరమైన పరిస్థితులు ఇక్కడ కల్పిస్తున్నాయి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా వైసీపీకి సంబంధించిన మంత్రి వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ బీజేపీ కండువా కప్పుకున్న వ్యక్తిని ఇక్కడ ముఖ్యమంత్రిగా చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి, కుట్ర జరుగుతుందంటూ మీరు ఎట్లా చూస్తారు? ఈ రాజకీయ ఆరోపణలేనా, నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రాజకీయ ఆరోపణలు అంటే మన యొక్క అవివేకాన్ని, మన యొక్క నిస్సహాయతని, మన యొక్క చేతకాంతనాన్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలనుకోవడం చాలా ఈజీ. మీరు అసలు విషయాన్ని దగ్గరికి వెళ్ళిపోతే, సంక్షేమ పథకాలు అంటే, సంక్షేమ పథకాలు అంటే ఏంటంటే దేశం యొక్క, రాష్ట్రం యొక్క అభివృద్ధి చేయుత, అంటే డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ అనే రెండు పదాల మధ్య గవర్నమెంట్ నడుస్తాయి. చేయుత ఇవ్వాలి. చేయుత అంటే ఇవ్వడం ఏంటి? ప్రజలకు చేయుత ఇవ్వడం అంటే వాళ్ళకి క్యాష్ ఇవ్వమని కాదు, వాళ్ళకి ఎక్కడైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో, నెలసరి వ్యయంలో ఉంటాయో, ఆ నెలసరి వ్యయాలని మీరు రాష్ట్ర ప్రభుత్వంగా మీరు డిస్కౌంట్గా చెప్పవచ్చు, లేకపోతే మీరు అసలు కట్టలేదని కూడా చెప్పొచ్చు. అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు అయినా, వాటర్ బిల్లు అయినా, మీకు రేషన్ దుకాణాల ద్వారా వాళ్ళకి నిత్యావసర వస్తువులు సరిపోయి పంపిణీ అయినా ఇంతవరకు. అలా కాకుండా బళ్ళుకి అంటే ఫీజులు తీసుకోకండి, మీరు బళ్ళు ఫ్రీగా అరెంజ్ చేయండి, కాలేజీలు ఫ్రీగా అరెంజ్ చేయండి. అమ్మలకి వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? మీరు ఎందుకు ఇవ్వాలి? ఫ్రీగా ఆర్గనైజ్ చేయండి. మీరు చెప్పడం లేదు, మీరు అదే ఇవ్వక్కర్లా. అదేమైందంటే ఒక ఇంబ్యాలెన్స్ యాక్ట్ అయిపోయింది. అంటే ఇది ఇస్తున్నది తప్ప అనేది కాదు. ఇక్కడ ఏమైందంటే ఒక బడ్జెట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ లో సంక్షేమ పథకాలకు విలువ ఎప్పుడు ఇస్తుంది? అంతకు తగ్గ ఆదాయం ఉన్నప్పుడు, రాబడి కాదు, ఆదాయం ఉన్నప్పుడు. రాబడి అనే మాటను ఎందుకు అంటున్నానంటే, మీరు అసలు లిక్కర్ని వీళ్ళు మేనిఫెస్టోలో ఏం చెప్పారు? లిక్కర్ బ్యాన్ అన్నారు. లిక్కర్ బ్యాన్ అని చెప్పి గవర్నమెంట్ లిక్కర్ షాపులు పెట్టింది, గవర్నమెంట్ ద్వారా లిక్కర్ వెళ్తుంది. అంటే మీరు మేనిఫెస్టో ప్రజలకు ఏం చెప్పారు? మేము మీ అధికారంలోకి వస్తే
మేము బ్యాన్ చేస్తామని చెప్పారు. చెప్పి మళ్ళీ అది లెక్కర్ అంటే రాబడే అంశాన్ని మీరు ప్రజల నుంచి అంటే మీరు తట్టుకోలేకపోతున్నారు అది స్పష్టంగా తెలిసిపోతాం. శాండ్ విషయంలోనే తెలిసిపోయింది, లెక్కర్ విషయంలోనే తెలిసిపోయింది, ఇంకా మైనింగ్ వ్యవహారం అందరికీ తెలుసు. ఈ మూడు వ్యవహారాలు కదా, మైనింగ్, శాండ్, లెక్కర్. ఈ మూడు వ్యవహారాల మీద మీరు ఏం చేశారు? ఫోన్ చేసింది అంతవరకు కాదు కదా, లిక్కర్ వ్యవహారంలో ఏం చేశారంటే అంటే వచ్చే సమయంలో మేము ఇంత లిక్కర్ అమ్మితే ఇంత ఆదాయం వస్తుంది, ఈ ఆదాయానికి ఇది. మరి ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు ఏదైనా సరే, ప్రభుత్వ రంగ సంస్థ బ్యాంకులు, కేంద్ర ప్రభుత్వం సంబంధించిన బ్యాంకులు ఏదైనా సరే బోర్డులో ఎప్రూవ్ అవుతుంది, ఏదైనా సరే బోర్డులో ఎప్రూవ్ అవుతుంది, అక్కడ డ్యూ డెలిజెన్స్ లో ఎఫ్ఆర్బిఎంస్ డ్యూ డెలిజెన్స్ అంటే రాష్ట్ర ప్రభుత్వం తన పరిధిలో ఉందా పరిధిలో లేదా పరిధి దాటేసిందా పరిధి దాటేసిందన్నా ఆ డ్యూ డెలిజెన్స్ లేకుండా కొన్ని బ్యాంకులు ఇచ్చాయనేది ఒక ఆరోపణ. అది పూర్తిగా వెరిఫై చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం. అసలు ఎందుకు జరిగింది అలా? ఒకవేళ జరిగితే అలా ఎలా ఇచ్చేసారు? ఎందుకంటే ఈ రుణ బాధ్యత అంతా రిజర్వ్ బ్యాంక్. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతులు ఎత్తేస్తే ఆంటోనీ గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది, ఏకే ఆంటోనీ గవర్నమెంట్ కేరళలో చేతులు ఎత్తేసింది, టీచర్లకు మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఏకే ఆంటోనీ గవర్నమెంట్ ఎత్తేసింది ఒక టైంలో, అప్పుడు ఆయన రిజైన్ చేయవలసి వచ్చింది. ఆయన ఎందుకు రిజైన్ చేశాడు అందరికీ తెలుసు. బట్ ఈజ్ ఎ ఆనెస్ట్ పర్సన్, ఈజ్ ది మోస్ట్ ఆనెస్ట్ పర్సన్. అంత ఆనెస్ట్ పర్సన్ కూడా చేతులు ఎత్తేవలసి వచ్చింది. ఏంటంటే మిస్ మేనేజ్మెంట్, అవగాహన లేకపోతే, అంటే ఆదాయానికి రాబడికి తేడా తెలియకపోతే, ఆదాయ వనరులు రాబడి వనరుల మీద అవగాహన లేకపోతే. సో అదేంటంటే ప్రజల్ని ఏ రకంగా మనం పరిపాలించాలి, ప్రజల్లో ఏ రకంగా తీసుకెళ్ళాలి. ఆయన ఏం చేయాలి? లిక్కర్ బ్యాన్ చేస్తాడు, అన్ని చేస్తాడు, అన్ని రహదారులు మూసేసుకున్నాడు, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడిపోయాడు. సో ఇది ఒక సమతౌల్యాన్ని సాధించాలి. మీ యొక్క వ్యయాన్ని మీరు ఏదైతే వ్యయాన్ని అంశాలను పరిగణనలో తీసుకుంటారు. ఇప్పుడు మీరు అలాంటి మీరు సంక్షేమ పథకాలు పెట్టుకున్నారు, పెట్టుకోవచ్చు, తప్పలేదు. మనం లెక్కరమ్మ వీళ్ళు పెట్రోల్ అమ్మితే కనుక, పెట్రోల్ అమ్మే మనం మన గల్ఫ్ కంట్రీలాగా, ఆంధ్రప్రదేశ్ కూడా గల్ఫ్ కంట్రీలా ఉండి పెట్రోల్ కానీ గ్యాస్ కానీ అమ్మితే అప్పుడు మనం ఇలా పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. 10,000 అంటే 5,000 ఇవ్వచ్చు. మనం పెట్రోల్ అమ్మం, గ్యాస్ అమ్మం, గ్యాస్ ఉన్నా కూడా అమ్ముకోలేని పరిస్థితి, గ్యాస్ మందో కాదో తెలియని పరిస్థితి, సహజ వనరులు ఉండి అవి మనవా కాదని తెలియని పరిస్థితి. ఇది రాబడి వనరులు కదా, ప్రజల నుంచి వసూలు చేశారు కదా, ప్రజల నుంచి వసూలు చేసే దాని మీద ఈ రకంగా చేయడం ఏంటి? అంటే ఏంటి, ఎక్కడ సమతుల్యం తేడా తెలుసు? దీనికి ఏంటి, మీరు 2 ఏళ్ళు వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ ఏంటి? మీ కేంద్ర ప్రభుత్వం ఇది, కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు నిశ్చితంగా పరిశీలించే వ్యవహారాలు ఏమున్నా కూడా అది గవర్నర్ ద్వారా వస్తుంది. మీకు ఎప్పుడైనా చూడండి గవర్నర్ని టార్గెట్ చేస్తారు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యొక్క నామినీ కింద ఉంటారు గవర్నర్, ఆ గవర్నర్ని టార్గెట్. మరి గవర్నర్ అలాంటి పరిస్థితి ఏం లేదా? ఆయన బిల్లుల మీద సంతకాలు పెట్టాడు, హైకోర్టులు కొట్టేసాయి. ఆయన ఆర్డర్ మీద సంతకం పెట్టాడు, హైకోర్టులు కొట్టేసినాయి. ఆయన దాన్ని ఆర్డినెన్స్ ఇచ్చాడు, హైకోర్టులు కొట్టేసినాయి. అంటే హైకోర్టులు కొట్టేసిన డ్యూ డెలిజెన్స్ గవర్నర్ కూడా చేయొచ్చు. హైకోర్టు కొట్టేసిన డ్యూ డెలిజెన్స్ గవర్నర్ కూడా చేసి ఆయన అది కూడా సహకరించాడు. అంటే అండి ప్రజా సంక్షేమంలో ఇవి కూడా భాగంగా అని ఆయన ఇచ్చి ఉండొచ్చు బెనిఫిట్ ఆఫ్ డౌట్. అంటే అంత సహకరించిందే కేంద్ర ప్రభుత్వం, మీకు కేంద్ర ప్రభుత్వం అంత సహకరించిందే? ఎక్కడ మిమ్మల్ని పిన్ పాయింట్ చేయలేదే? మీకు 24 నెలలు అంటే 8 ఫైనాన్షియల్ రివ్యూ మీటింగ్స్, 24 నెలలు మీరు పరిపాలన సాగించేశారంటే ఎవ్రీ 90 డేస్ ఫైనాన్షియల్ రివ్యూ ఉంటుంది. ఎవ్రీ ఫైనాన్షియల్ రివ్యూలో మీకు రెడ్ మార్క్ రాకుండా 24 నెలలు పని అయిపోయింది. 24 నెలలు పని అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడో చెప్పే ఒక విషయం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అంటే చట్టం తన పని తను చేసుకుపోవడంలో ఎక్కడన్నా మీకు విధానంగా ఒక సమస్య ఏమైనా వస్తుందని ఊహిస్తున్నారు? ఆ వచ్చే విధాన నిర్ణయం అంటే కోర్టులో జరిగే వ్యవహారాలు, ఈ సిబిఐ కేసు వ్యవహారం, ఇటువంటి ఏమైనా మీకు ఏమైనా ఇబ్బంది వస్తాయని ఈ రకంగా అంటే ఇప్పుడు మొన్న పులిచింతలు జరిగిందండి. పులిచింతలు ఎంత దారుణం అంటే 40 TMC వాటర్ బయటకు వదిలేసాం. వాట్ ఈస్ ది దాని విలువ ఎంత? 40 TMC వాటర్ విలువ ఎంత? ఎన్ని పంటలకి, ఎన్ని జిల్లాలకి ఎంత వాటర్ అది? వాట్ ఈస్ ది ఇవాల్యుయేషన్ ఆఫ్ దట్ న్యాచురల్ రిసోర్స్ అండ్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? 2 ఏళ్ళ తర్వాత మీరు ఏం అప్పుడు ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదా? సింపుల్గా ఎవడో టీడీపీ చేయలేదు, ఎలాంటిది? మీరు 2 ఏళ్ళు ఉన్నారు, ఎవ్రీ 3 మంత్స్ రివ్యూ చేయాలి. అది మీరు ప్రాజెక్టులు అన్ని గేట్లు దగ్గర నుంచి ప్రతిదీ ఎవ్రీ 3 మంత్స్ రివ్యూ, హైడ్రాలిక్ ఉన్న దాన్ని మొత్తం కొట్టుకుపోయిందంట, దానికి రెస్పాన్సిబిలిటీ లేదా? ఈజ్ ఇట్ దేర్ ఇస్ నో రెస్పాన్సిబిలిటీ అన్ దాట్. అది ఎలా కుదురుతుంది? అంటే ప్రతి దానికి బ్రేక్ తీసుకుందాం డాక్టర్ శాస్త్రి గారు, చిన్న కమర్షియల్.